హరిప్రసాద్ గారు డాక్టర్ బాబు గారు ఇతర డాక్టర్లందరూ కూడా ఈ రోజు పెద్ద మనసుతోటి ఒక శిబిరం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి వైద్య సహకారాలు అందించాలన్న కూడా వాళ్ళు ఒక మంచి ప్రణాళికతోటి చేస్తున్నారు ఈ ముంపు ప్రాంతాల్లో ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది చాలా మెచ్చుకోవాల్సిన విషయం ఎందుకంటే చాలా మందికి మేము కలుస్తున్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం కూడా వీటిపైన ఇంకా పూర్తిగా దృష్టి పెట్టలేదు సో మన పార్టీ తరఫున మీరు ఇటువంటి శిబిరం ఏర్పాటు చేయడం ఖచ్చితంగా మనందరం కూడా గర్వపడాలి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మనకున్న డాక్టర్స్ విభాగం చాలా చక్కగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చారు అందులో భాగంగా ఇతర జిల్లాల నుంచి కూడా డాక్టర్ గౌతమ్ గారు కూడా వచ్చారు ఇక్కడికి అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ప్రజలకి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు ఇటువంటి ఆపద వచ్చినప్పుడు విపత్తులో పార్టీ తరఫు నుంచి మనం ఉదయం నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూనే వచ్చాం నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం అదేవిధంగా కొన్ని చోట్ల ఆర్థిక సహాయం చేశారు మన జన సైనికులు అందరికన్నా ముందు ప్రభుత్వం స్పందించక ముందే మన జన సైనికులు ఆ ప్రాంతాల్లో పర్యటించి చాలా మందికి ఉపయోగపడ్డారు భవిష్యత్తులో కూడా పార్టీ ఈ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం అందరం కూడా కష్టపడి పనిచేస్తామని నమ్ముతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర డాక్టర్ సెల్ విభాగం తరఫున క్యాంప్ కండక్ట్ చేయడం దానికి ముఖ్య అతిథిగా నాదెల మనోహర్ గారు రావడం అట్లనే పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు ఒక డెసిషన్ తీసుకొని ఇట్లా ముంపు ప్రాంతాల్లో ఖచ్చితంగా మెడికల్ ఎయిడ్ అందించాలని మా విభాగానికి ఆదేశాలు ఇవ్వడం దాని మేరకు ఇక్కడ మరి లోకల్గా డాక్టర్ బాబు గారు కానివ్వండి సుధాకర్ గారు కానివ్వండి మా నాయుడు గారు కానివ్వండి అట్లా అందరూ మా హరిప్రసాద్ గారు కానివ్వండి అంత ముఖ్యంగా జనసేన పార్టీలో డాక్టర్స్గా డాక్టర్ సింపథైజర్స్ కింద ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఫ్రీగా మెడిసిన్ కానివ్వండి టెస్టులు కానివ్వండి అన్నీ చేసి ఈరోజు తిరుపతిలో రేపు అట్లానే కడప జిల్లాలో తర్వాత నెల్లూరు జిల్లాలో ఇలా పలు జిల్లాల్లో ఇదే క్యాంపులు కొనసాగిస్తున్నాం డాక్టర్ సెల్ విభాగం తరఫున మరి దీనికి ఇంతగానో సహకరించిన మరి తిరుపతి వాసులందరికీ అట్లనే ముఖ్యంగా జనసేన పార్టీ శ్రేణులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలానే ప్రజలందరూ ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.